మందికి థర్టీ ఇయర్స్ లేదా థర్టీ క్రాస్ అవుతున్న టైంలోనే చర్మం పైన బాగా ముడతలు వచ్చేయడం అదే వ్రింకిల్స్ అంటూ ఉంటారు కదా సో వ్రింకిల్స్ వచ్చేయడం లేదా ఒక రకమైన ముసలితనం కనిపించడము లేదా స్కిన్ రిలేటెడ్ తొందరగా డ్యామేజ్ అవుతున్నట్టు అనిపించడము జరుగుతూ ఉంటుంది సో దీనికి రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కొలాజిన్ మనకి ఫేస్ కింద చర్మం కింద ఏంటంటే కొలాజిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది సో దీనివల్ల మనకేంటంటే స్కిన్ టైట్నింగ్గా కనిపిస్తూ ఉంటుంది సో కొలాజిన్ అనేది యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రోటీన్ అది టిష్యూ టిష్యూని అటాచ్ చేసుకొని స్కిన్ని కొంచెం మంచి టైట్నింగ్ ఫార్మాట్లో చూపించడానికి హెల్ప్ అవుతుంది అనమాట సో ఈ కొలాజిన్ అనేది చాలా వరకు డైట్ ద్వారా లోపం ఉండడం వల్లే మనకి ఏంటంటే ఈ డ్యామేజ్ అయిపోవడం వల్లే మనకి ఈ ల్యాక్ ఆఫ్ కొలాజిన్ వల్లే మనకి ఈ రింకిల్స్ అనేవి లేకపోతే ఫేస్ అనేది డల్నెస్ అనేది ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి జనరల్గా సో అసలు ఈ కొలాజిన్ ఎటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉంటుంది సో మనకి కొలాజిన్ ప్రోటీన్ బైండర్ సో ప్రోటీన్ ఫుడ్స్లలో మనకి కొలాజిన్ అనేది మంచి అమౌంట్లో దొరుకుతూ ఉంటుంది అది ఏ రకమైన ప్రోటీన్ అయినా పర్వాలేదు అనిమల్ బేస్డ్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఎలా చూస్ చేసుకున్నా పర్లేదు బట్ అందులో వన్ ఆఫ్ ద యూనిట్ మనకి కొలాజిన్ కూడా సో ఈ కొలాజిన్ డైట్లో ఇంక్లూడ్ చేసుకునే ప్రాసెస్లో వీటికి కంబైన్డ్గా మనం కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక్కొక్క న్యూట్రియంట్ ఇంకొక న్యూట్రిషన్ హెల్ప్ తీసుకునే దాని అబ్జార్బ్షన్ రేట్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది సో మనం ఎప్పుడైతే కొలాజిన్ కోసం నాన్ వెజ్ బేస్డ్ కానీ లేకపోతే ప్లాంట్ బేస్డ్ కానీ ప్రోటీన్ ఫోకస్ చేస్తామో అందులో నుంచి బైండర్ అయినటువంటి ఈ కొలాజిన్ని తీసుకుంటూ ఉంటామో అదే ఫార్మాట్లో ఫ్రూట్స్ని కూడా మనం కంబైన్ చేసినప్పుడు అందులో ఉన్న వైటమిన్స్ వల్ల అది అబ్జార్బ్షన్ రేట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ చేసుకుంటుంది అప్పుడే మన స్కిన్ టిష్యూస్ అనేవి గ్లోగా లేకపోతే బల్జీగా లేకపోతే కొంచెం ఒక రకమైన రేడియంట్తో మనకి కనిపిస్తూ ఉంటుంది